ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్న సందర్భాన్ని కూడా మనం చూసినాం కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఉన్నాయితే వేయి పెంచినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. పెంచాల్సినటువంటి ధర్మం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అదే కాకుండా అంబేద్కర్ అభయాస్త్రం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అంబేద్కర్ అభయాస్త్రం కింద దళితులకు అదేవిధంగా గిరిజన కుటుంబాలు అన్నింటికి ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేను. ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అయితే లేరు వారికి అది ఉన్నారు. ఎందుకంటే ఎన్ఎస్సీఐ నుంచి పార్లమెంట్ సభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు పెట్టి ఇప్పుడు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో సన్ని కొద్ది కాలంలో కూడా మంత్రి ముఖ్యమంత్రి గారు అభిప్రాయం నమ్మకం మాత్రమే ఏదన్నా మా ముఖ్యమంత్రి దగ్గరికి పోయాను కాబట్టి మా నియోజకవర్గం ఉన్నటువంటి ఒక మంత్రి గారికి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉన్నది. సెట్రెక్ట్ కూర్చో నిర్ణయ సంవత్సరంలో కూడా దళితులకు ఏం జరిగిందని లెక్క తీసుకోవాలి. రావంత అన్నారా మీరు ఇస్తారనేటువంటి నమ్మకం ఉన్నది. ఇవాళ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అది రాజకీయాల టీఆర్ఎస్ ఏజెన్సీ కాంగ్రెస్ ఏజెన్సీ దాదు అనవసరం లేదు. ప్రాంతం వచ్చి ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరచుకుంటారు? రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్లా వెళ్ళదు. అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు సంబంధం ఏం చేద్దాం చెప్తాం కానీ అవి ఎందుకు ఖాళీగా ఉంటుంది. వేదిక మీద ఉన్న అతిథులందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి